సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి 1000 సబ్ క్యూఎన్ఏ గురించి. సో రీసెంట్గా అయితే మనం 1000 సబ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ సూన్ మనమే ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం మన ఛానల్ అట్లా. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది వీడియో, ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే ఫేస్ రివీల్ గురించి అయితే కాదు, అండ్ రెగ్యులర్గా గెన్స్ అనే హోంకాయ స్టార్ ఎలా అండ్ ఆడుతూ ఉంటాయి కదా హోయోవర్స్ గేమ్స్. సో నేను కొంచెం తక్కువ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఒక రోజు తక్కువ, లైక్ ఫ్రైడే రోజు వేరే అదర్ గేమ్స్, కోఆప్ గేమ్స్, సబ్స్క్రైబర్స్ తోటి అయితే సబ్స్క్రైబర్స్ లేదంటే వేరే యూట్యూబర్స్ అయితే వేరే యూట్యూబర్స్ అట్లా ఆడదాం అనుకుంటున్నా. ఎందుకంటే గెన్షన్ వచ్చేసి గెన్షన్ హోంకాయ స్టార్ రైల్ అండ్ ఫ్యూచర్లో త్రిబుల్జీ అయితే రాబోతుంది అండ్ వెదరింగ్ వేవ్స్ రాబోతున్నాయి అండ్ చాలా వరకు కొత్త గేమ్స్ అయితే రాబోతున్నాయి, నాట్ ఓన్లీ హోయోవర్స్వి. సో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఆడాలి. సో అట్లా అదే నా మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ ఛానల్ పెట్టడానికి వచ్చేసి. సో వేరే గేమ్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనము ఇవి కొన్ని తక్కువ వేయాలి కాబట్టి కొద్దిగా తక్కువనైతే వేస్తాను నేను. ఇంకా స్టార్ రైల్ కానీ గేమ్స్ కానీ గైడ్స్ వచ్చేటివి వస్తూనే ఉంటాయి, క్యారెక్టర్వి గైడ్స్ వస్తాయి అండ్ కంప్లీట్ గైడ్ వీడియో కూడా వస్తుంది. సో వరీ నాట్, ఒకవేళ మీరు ఫ్యూచర్లో చూస్తుంటే ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు కూడా మ్యాక్సిమం ఆఫ్ ది గైడ్స్ కూడా. సో అట్లా, సో అదే అనౌన్స్మెంట్ అయితే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. Yahoo! Didn't keep you waiting, did I? So first question వచ్చేసి CG bro నుండి, @ it's me CG1. So tell about your YouTube journey. So first మంచి question వెళ్ళింది. So YouTube journey నాది ఎట్లా అంటే, అనగనగా ఒకరోజు కరోనాకి ముందు ఇంటర్ అయిపోగానే కిచెన్లో సింక్ దగ్గర కూర్చొని కుర్చీలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని పబ్జీ ఆడుతుంటే నేను ప్రమిత్ బ్రో, ఈ ఛానల్ మాడరేటర్ ఆయన. సో నేను అప్పుడు పబ్జీ ఫేమస్ కదా, సో కాంపిటేటివ్కి వెళ్దామని అనుకున్నా, ఈ స్పోర్ట్స్లోకి వెళ్దాం అనుకున్నా. సో ప్రమిత్ బ్రో ఏం చెప్పిందంటే, ఈ స్పోర్ట్స్లోకి పోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఉండాలి అని అన్నాడు. సో ఆ రోజు ఆడ స్టార్ట్ అయింది యూట్యూబ్ వచ్చేసినది ఛానల్ అంతే. దాని తర్వాత BGMI మీద వీడియోస్ చేసినాం, ఈవెన్ ప్రమిత్ బ్రో కూడా చేసిండు కొన్ని ఈఎక్సి వీడియోస్ అని వచ్చాడు అప్పట్లో. ఈఎక్సి వీడియోస్ అంటే కామెడీ ఫన్ మూమెంట్స్ అన్నట్టు, అవి వచ్చి అవి వేసినాం మేము. కొంచెం అవి నార్మల్ బ్యాటిల్ రాయల్ ఉంటాయి కదా, లైక్ చికెన్ డిన్నర్ కొట్టుడు అట్లాంటి వీడియోస్ చేసినాం. దాని తర్వాత బ్యాన్ అయ్యింది. బ్యాన్ అయినాక నేను అయితే అది కైండ్ ఆఫ్ ఒక లైక్ ఇప్పుడు ఏం లేదు ఇక మనకు చేయనీకి ఏం లేదు, నా డ్రీమ్ ఏంది అన్నట్టు ఒక 6 మంత్స్ అయితే వేస్ట్ చేసిన. ఆ 6 మంత్స్లో నేను చూసింది యానిమే చూసుకుంటూ వచ్చిన నేను. సో అది వేరే సంగతి యానిమేది. దాని తర్వాత కోడింగ్ ఫేమస్ అయింది, కోడింగ్ అప్పుడే స్టార్ట్ అయింది ఫేమస్ అయింది. సో ల్యాప్టాప్ నీకు కొనిస్తాను మా డాడీ అన్నాడు, కోడింగ్ నేర్చుకోమన్నాడు. సో కొనిచ్చిండు ల్యాప్టాప్ మా డాడీ. దాని తర్వాత కొద్ది రోజులు నేర్చుకున్నా, బుర్రలకు ఒక్క ముక్క కూడా ఎక్కాలి నాకు కోడింగ్. C++, C#, ఈ 3 లాంగ్వేజెస్ అయితే లైట్గా ఐడియా ఉంది ఇప్పుడు ప్రజెంట్, నేను నేర్చుకునేందుకు ఐడియా ఉంది, బట్ నేను ఏం ప్రాక్టికల్స్ అవి ఏం చేయలేను. సో అట్లా నాకైతే ఏం ఎక్కలే కోడింగ్ అయితే లైట్ తీసుకున్నా. దాని తర్వాత పబ్జి బ్యాన్ కాకముందే గెన్షన్ కూడా ఆడినా నేను మొబైల్లో, బట్ మా ఫ్రెండ్స్ ఎవరు ఆడట్లేరు అని చెప్పేసి కోఆప్ గేమ్ అనుకున్నా స్టార్టింగ్లో, అది ఎవరు ఆడట్లేదని ఆపేసిన. దాని తర్వాత నాకు ల్యాప్టాప్ కొన్నగా తెలిసింది ఏంటంటే, యా ఇది ఒక్కొక్క గేమ్ ఉంది గెన్షన్ అనేది బాగుంది అన్నట్టు తెలిసింది. సో ఓపెన్ చేసి అన్న లైన్గా 1 వీక్ అట్లా అన్న, 1-2 వీక్స్ అన్న. దాని తర్వాత వేరే గేమ్స్ ట్రై చేసిన, పోకిమాన్ గేమ్స్ అన్నీ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా నేను. దాని తర్వాత సైబర్ పంక్ అయితే ఫస్ట్ వీడియో పెట్టిన, దాని తర్వాత పోకిమాన్ ఎపిసోడ్స్ స్టార్ట్ చేసిన అనుకుంటా, ఇన్సైడ్ అనేది ఒక గేమ్ అది కూడా అన్న. దాని తర్వాత జూన్ జూలై ఆ టైంలో లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేసిన గెన్షన్ది, ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న టైంలో మ్యాక్సిమం చాలామంది హెల్ప్ చేసారు. అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది యాజ్ ఎ సెడ్ ప్రమిత్ బ్రో, నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మీకోసం బ్రో అని చెప్తున్నా అట్లా. దాని తర్వాత అంటే గెన్సెస్ స్టార్ట్ చేసినాక టెంపెస్ట్ అని ఒక ఆయన వచ్చి ఉండే కలిసి ఉండే, స్టార్టింగ్లో బ్యానర్స్ గురించి చెప్పిండు ఆయన, కాజా బ్యానర్ ఫుల్ చేయను అప్పుడు చెప్పిండు, బ్రో ఇప్పుడు ఏడును, ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. అండ్ దాని తర్వాత ఆదిత్య బ్రో, దాని తర్వాత యశ్వంత్ బ్రో, ఇట్లా వీళ్ళందరూ కలిసిరు. అండ్ ఇప్పుడు ప్రో ఎక్స్వైజీ గేమర్ అండ్
రస్ ప్రో ఇట్లా చాలామంది అయితే కలిసారు. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నామన్నమాట. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ టైం, 2 ఇయర్స్ ఐ థింక్, 2 2.5 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఐ థింక్. ఇట్లా అది నా కైండ్ ఆఫ్ యూట్యూబ్ జర్నీ. ఇంకా జర్నీ ఉంది, చాలా ఉంది జర్నీ, మనం చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిట్ మీ 2009, వై సచ్ లాంగ్ నేమ్, వై డోంట్ యూ మేక్ ఇట్ షార్టర్. సో నేమ్, నేమ్ ఎందుకు ఇంత పెద్ద యానిమే గేమింగ్ అండ్ సచ్ కన్సల్టెన్సీ అని ఎందుకు పెట్టిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వచ్చేసి, యాజ్ ఐ సెడ్, బ్యాన్ అయినాక, గేమ్ బ్యాన్ అయినాక 6 మంత్స్ నేను యానిమే చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పిన కదా. 6 మంత్స్ అవర్ కరెక్టే, నాకు ఐడియా లేదు 6 మంత్స్ అని అయితే కాదు, ఐ థింక్ ఎక్కువనే చేసిన టైం అయితే వేస్ట్ చేసిన ఎక్కువనే. అప్పుడు ఓపెన్లో డిగ్రీ కూడా చేస్తుండే, సో కంప్లీట్లీ వేస్ట్ అని కాదు, ఒకటి అయితేనే ఉంది బ్యాక్గ్రౌండ్లో. సో అప్పుడు నేను మాబ్ సైకో 100 అయితే చూడడం స్టార్ట్ చేసిన, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, ఫేవరెట్ యానిమేస్. సో అందులో రేగన్, రేగన్ ఆఫీస్ నేమ్ వచ్చేసి, ఆడ నా ఫేవరెట్ క్యారెక్టర్ అందులో రేగన్. సో ఆయన ఆఫీస్ పేరు వచ్చేసి స్పిరిట్స్ అండ్ సచ్ కన్సల్టెన్సీ ఆయన ఆఫీస్ పేరు. సో యానిమల్ ఏం చేస్తాడంటే, ఆడు వచ్చేసి స్పిరిట్స్ ఉంటాయి అంటే దయ్యాలు, ఇట్లా భూతం, భూత వైద్యులు అని అంటారు కదా, మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అట్లాంటివి చేస్తాడనమాట. సో నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, అండ్ దానికి రిజెంబ్లెన్స్ ఉండాలి, దానికి సిమిలర్గా ఉండాలి నా ఛానల్ నేమ్ అనుకొని పెట్టినంతే. అండ్ మోస్ట్లీ యానిమే గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళు లేరు మన దగ్గర, ఉన్నాయని తక్కువ తక్కువ, అండ్ యానిమే రిలేటెడ్ గేమ్స్ ఆడేటోళ్ళు తక్కువనే, అండ్ గేమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ట్రై చేసేటోళ్ళు కూడా చాలా తక్కువనే. అట్లా అని చెప్పేసి మూడిటికి సెట్ అవుతుంది అని చెప్పేసి పెట్టిన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాంబో 245, చాంబో బ్రో ఇది దాకా ఉన్నా తెలుసు. ఏం లేదు బ్రో, హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ గెన్షన్ జర్నీ అండ్ యువర్ యూట్యూబ్ జర్నీ, అండ్ హూస్ యువర్ బెస్ట్ పర్సన్ దట్ యు మీట్ ఇన్ దిస్ జర్నీ, దట్స్ వాట్ ఐ మెంట్. లైక్ ఇప్పటిదాకా మీట్ అయిన వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే. అండ్ జర్నీ గురించి ఇందాకనే, గెన్షన్ కైండ్ ఆఫ్ వియర్డ్ జర్నీ అది. ఫస్ట్ మా ఫ్రెండ్సే సజెస్ట్ చేశారు, అండ్ దాని తర్వాత వాళ్ళు వదిలేసారు, నేను పట్టుకున్నాను అంతే ఇక. అండ్ గెన్షన్కి వచ్చిన దాని తర్వాత ఏమర్థమైందంటే, బ్యాటిల్ రాయల్ గేమ్ ఆడేసరికి ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంది మనకి. అందరికి ఎట్లుంటుందో తెలియదు కానీ నాకైతే ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయ్యేది మొత్తం మైండ్లో. ఒకటే మ్యాచెస్ ఓడిపోయినా లేదా అంటే కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ యాంగ్రీ మూడ్ ఉండేది, లైక్ చిన్న చిన్న దానికి చిరాకు వచ్చేది బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఆడినప్పుడు. దాని తర్వాత గెన్షన్కి వచ్చినాక ఏమనిపించింది అంటే, నాకు కంప్లీట్లీ పీస్ఫుల్ అనిపించింది. లైక్ ఏదైతే యాంగ్రీ ఉండేది, చిన్న చిన్న దానికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చేదని చెప్పిన, అది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది గెన్షన్ ఆడడం స్టార్ట్ చేసినప్పటి నుండి. వై? బికాజ్ ఓపెన్ వరల్డ్, యా ఈజీ టు ఎక్స్ప్లోర్ అయితే కాదు, మనకి ఆర్టిఫాక్ట్స్ గ్రైండింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి గెన్షన్లో. బట్ స్టిల్ ఏదైతే ఓపెన్ వరల్డ్ ఉంటుందో, లైక్ గేమ్ ఓపెన్ చేసేటప్పుడు మ్యూజిక్, మనం ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్, కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ అండ్ ప్లెజెంట్ అనిపించింది, పీస్ఫుల్ అనిపించింది ఆ గేమ్ ఆడుతుంటే. సో కంపేర్ టు బ్యాటిల్ రాయల్ గేమ్స్ నేను థింక్ ఇక ఫిక్స్ అయిపోయినాను, లైక్ గెన్షన్ ఇట్లాంటి గేమ్స్ ఇక మనం ఆడాల్సింది, ఇట్లాంటివే బెస్ట్ మనకి అని. ఎందుకంటే బాగా ఫ్రస్ట్రేషన్ వస్తే కూడా బీపీ షుగర్లు జల్దీ వస్తాయి, బీపీ షుగర్లు జల్దీ వస్తే ఏమైతే తెలుసు ఇక, గోళీలు గోళీలు మింగాలి పొద్దుకు 4 గోళీలు అట్లా, దానికని ఇది బెస్ట్ కదా. గెన్షన్ వాళ్ళు ఎవరు కాదు, అబ్బిస్ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేది, బట్ అది కొంచెం సేఫ్ ఉంటుంది అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిన్స్ తారక్ 4965, అంటే 4965. ఈ యూజర్ నేమ్లు వచ్చినప్పటి నుండి ఒకటే పంచాయతీ పయ్యా, మన యూజర్ నేమ్లు ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు, నెంబర్లు ఎందుకు పెడతాడు నాకు అర్థం కాదు. మన వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చుగా, సెలెక్ట్ చేసుకోరు భయ్, మంచి మంచి యూజర్ నేమ్లు సెలెక్ట్ చేసుకోరు అట్లా. ఓ 7 క్వశ్చన్లు అడిగాడు బ్రో వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నప్పుడు, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, విచ్ వన్ విల్ యూ సపోర్ట్? ఒకవేళ లవర్స్ ఉంటే, చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడ. ఒకవేళ లవర్స్ ఉంటే పోయి మీ ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయరు మ్యారేజ్ చేసుకోనికి. అరేంజ్ మ్యారేజ్ ఒక రకంగా బెస్టే, బట్ స్టిల్ అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. ఒకవేళ మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే పోయాలి ఇంట్లో చెప్పుకొని ఫస్ట్, దాని తర్వాత మీ ఇంట్లో చెప్పుకోరి, యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఫస్ట్ చెప్తే తెలుస్తుంది, 4-5 రోజులు కన్విన్స్ చేయాలి అంతే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాడు బ్రో? సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ, జర్నీ. యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఏం చేస్తాడు అంటే, ప్రెజెంట్ డిగ్రీ అయిపోయింది కదా, ఎంబీఏ చేసి డాక్టర్ అయ్యి దాని తర్వాత మంచి మంచి కేసులు వాదించి దొంగలు అందరినీ పట్టుకొని సీఎం అయ్యేటోండి భయ్. నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎందుకు బ్రో ప్రతిసారి గుర్తు చేస్తారు సింగిల్ సింగిల్ అని?
ఏం చేస్తాం మన బతుకులేకంతా. కొద్ది రోజులు ఈ ఒక స్టేజ్లు నడిచినాయి, నిబ్బాలని నిబ్బీలని అదొక స్టేజ్ నడిచేసరికి హోప్ పోయింది. ఎవరన్నా మనం ఎత్తుక్కుంటే రావాల్సిందే, కానీ మనం ఎత్తికే ఓపిక కూడా లేదు నాకు. అట్లా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిబ్లింగ్స్, యా తక్కుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్ విచ్ ఏజ్ విల్ యూ గెట్ మ్యారీడ్. బ్రో మంచి నాది ఉన్నట్టుంది, మ్యారేజ్ మీద బాగా గట్టి క్వశ్చన్లే చేసిండు. డోంట్ నో, ఎప్పుడు కుదురుతప్పుడే. నెక్స్ట్ విల్ యూ రివీల్ యువర్ ఫేస్ ఆన్ 2K సబ్స్. ఫేస్ రివీల్ లైక్ ఒక కైండ్ ఆఫ్, ఇది ఫేస్ రివీల్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ ఒకేషన్ అన్నట్టు నేను అనుకుంటున్నా. అండ్ ఇది యాజ్ అ సెట్ స్పెషల్గానే చేయాలి ఆలోచిస్తున్నాను. నేను ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నాను, ఫేస్ రివీల్ అయితే ఇప్పుడే కాదు, కొద్దిగా వెయిట్ చేసి మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఈ సెటప్ అంతా బిల్డ్ చేసుకొని మెల్లగా ఒక స్టేజ్కి వచ్చినాక ఫేస్ రివీల్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నాను. బట్ ఎప్పుడు చేస్తానని నాకు కూడా తెలియదు. ఆల్రెడీ నా ఫేస్ అయితే కొన్ని కొన్ని జాగాలలో తిరుగుతుంది, అదొక మంచి సైన్, గుడ్ సైన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రంగా శివాజీ. సో బ్రో ఏం అడుగుతుందంటే లైఫ్లో మీ ఏం ఆర్ డ్రీమ్ ఏంటిది, డోంట్ ఇగ్నోర్. నాకు ఒకటి చెప్పిన, బట్ చిన్నప్పటి నుండి పోలీస్ అని ఒక డ్రీమ్ ఉండే, దాని తర్వాత డాక్టర్ అని ఉండే. బట్ ఇఫ్ ఐ నీడ్ టు చూస్, ఇంటర్లో బైపీసీ చేసి ఉంటే అయిపోదు అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్, సో సైన్స్కి సంబంధించిన ఏ ఫీల్డ్ అన్నా మేబీ నేను వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అప్పుడు ట్రెండింగ్ వచ్చేసి ఎంఈసీ, నేను ఇంటర్ చేసేటప్పుడు ఎంఈసీ ట్రెండ్ ఉండే, సిఏ ట్రెండ్ అప్పుడు. అట్లా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హర్షవర్ధన్. పుష్ప ఇప్పుడు కాదు, పుష్ప మనకి ఇవన్నీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తా పుష్ప దాని సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్తిక్ విక్యూఆర్జే. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యానిమే అండ్ గేమ్, లైక్ వెన్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ యానిమే. యానిమే అంటే నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ అండ్ చేంజ్ చేసింది అంటే నరుటో నాకు బాగా చేంజ్ చేసింది నరుటో. అండ్ గేమ్స్ గెన్షన్ కైండ్ ఆఫ్ నన్ను ఒక పీస్ఫుల్ స్టేట్కి తీసుకువెళ్ళింది ఫ్రమ్ ఫ్రస్ట్రేటెడ్ మనిషి నుండి. నేను సజెస్ట్ చేసేది కూడా అదే చాలామందికి, ఒకవేళ మీరు యానిమే చూడడం స్టార్ట్ చేస్తే జస్ట్ వాచ్ నరుటో, ఒక 4-5 యానిమేలు చూసేస్తే దాని తర్వాత నరుటో స్టార్ట్ చేయండి. లైక్ ఇట్ విల్ గివ్ యూ సమ్ ఇన్సైట్స్ అబౌట్ లైఫ్ అన్నట్టు అనిపించింది నరుటో చూస్తున్నప్పుడు. అట్లా అని చెప్పి టాక్సిక్ ఫ్యాన్ బేస్ గమ్మని కాదు, టాక్సిక్ ఫ్యాన్ బేస్ అది పట్టించుకోవద్దు, ప్రతి దాంట్లో ఉంటారు టాక్సిక్ ఫ్యాన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మైఎస్ గేమ్స్ తెలుగు వైటీ 4384. సో ఈయన ఏం అడుగుతుందంటే వై 1K సబ్స్ ఈవెన్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఆల్మోస్ట్ 900 వీడియోస్. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, టు బి ఫ్రాంక్ వీఆర్ లక్కీ. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా ఈజ్ లక్కీ, ఎందుకంటే ప్రజెంట్ మనకి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఏంటంటే కొత్త కొత్త ట్రై చేసే వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. ఈవెన్ పీసీ గురించి ప్రజెంట్ ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ వస్తుంది ఫ్రమ్ కోవిడ్. పీసీ గురించి కానీ ల్యాప్టాప్స్ ఎట్లా కొనాలి, ల్యాప్టాప్స్లో ఏం గేమ్ ఆడొచ్చు, పీసీస్లో ఏం గేమ్స్ ఆడొచ్చు, మ్యాక్లో ఏం గేమ్స్ ఆడొచ్చు అని ఇప్పుడు తెలుస్తుంది మన దగ్గర ఉన్న ప్రజలకి, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఇండియాలో కోవిడ్ నుండి అయితే చేంజెస్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ యాజ్ ఎ సెడ్ వీఆర్ లక్కీ అనుకోవాలి. 900 వీడియోస్ అప్లోడ్ చేసిన 1000 సబ్స్ అంటే ఓకే, నాకైతే ఏం ప్రాబ్లం లేదు దాంతో, ఎందుకంటే మెల్లమెల్ల తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంకా సబ్స్ జల్దీ పెరగాలంటే మీరే షేర్ చేయాలి, మీరే మెంబర్షిప్ కొనాలి, మీరే ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టాలి. ప్రతి ఒక్క వీడియో కంప్లీట్గా లైక్ కొట్టమనట్లేదు, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నచ్చితే లైక్ కొట్టండి, అంతే. మీరు చేయాల్సింది అది ఒకటే పని. మీరు ఏ కంటెంట్ క్రియేటర్ వీడియోనన్నా చూడండి, నాది ఒక్కంది అని కాదు, మీకు ఆ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అండ్ కమెంట్లో హాయో బాయో ఏదో ఒకటి పెట్టేసేయండి, లేదంటే ఒక హార్ట్ ఇమోజీ అన్న పెట్టేసేయండి, ఏదో ఒకటి పెట్టేసేయండి. ఏమవుతుందంటే లైక్ ఆ క్రియేటర్కి ఒక బూస్ట్ వస్తుంది. ఎట్లా అంటే లైక్ రైట్, వీడొకడు ఉండు యూట్యూబ్ కనిపిస్తుంది, వీడొకడు ఉండు భయ్య, ఈయనకి లైక్లు వస్తున్నాయి, కమెంట్లు వస్తున్నాయి, ఈయన వీడియో కూడా కొంచెం పుష్ చేద్దాం, ఈయన ఛానల్ని కూడా కొంచెం చూపిద్దాం అన్నట్టు యూట్యూబ్ చేస్తుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్క యూట్యూబర్ ఇదే అంటారు, లైక్ షేర్ సబ్స్క్రైబర్ అంటారు. సో ఇంకా సబ్స్ జల్దీ పెరగాలి, మనం ఇంకా జల్దీ గ్రో కావాలి, అందరికీ వేరే వేరే గేమ్స్ గురించి యానిమే గురించి ఇట్లాంటి నాలెడ్జ్లు కావాలంటే మీ చేతిలో ఉంది అది పని అంతా, చూసే వాళ్ళ చేతిలో ఉంది, చేసే వాళ్ళ చేతిలో కాదు. మేము ఎన్ని ట్యాగ్స్ అయినా పెట్టని, ఎన్ని బాట్స్ అయినా యూజ్ అని, ఇట్ వోంట్ గ్రో ఇన్ అ సింగిల్ డే, మీరే పెంచగలుగుతారు దాన్ని, మేము కాదు.
నెక్స్ట్ వచ్చేసి మన జైబ్రో దగ్గర నుండి క్వశ్చన్. జైబ్రోని ఇందాక ఎప్పుడు మర్చిపోయినా, సారీ బ్రో. ఇందాక జైబ్రో కూడా ఒక మంచి ఫ్రెండే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జైబ్రో గురించి, మీ ఫ్యూచర్ వైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? నిజం చెప్పాలి, అమ్మాయి అయితే చాలు బ్రో. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తుంటే అసలు నమ్మకం పోతుంది మనుషుల మీద మెల్లమెల్లగా, బట్ ఒక అమ్మాయి అయితే చాలు అంతే. క్వాలిటీలు చెప్తే మనం బొచ్చడు క్వాలిటీలు అనుకుంటాం, కానీ అవన్నీ దానికి దీనికి సంబంధం ఉండవు. అర్థమైందా? వాళ్ళు కూడా మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు. మన దగ్గర క్వాలిటీస్ లేకపోయినా వాళ్ళు మనతో ఉంటారు, కొందరు ఉండరు అట్లా. సో క్వాలిటీస్ మ్యాక్సిమం పెట్టుకోకండి, జస్ట్ వచ్చిన వాళ్ళతోటి ఎట్లుండాలో నేర్చుకొని ఉంటే సరిపోతుంది. నేర్చుకోవడమంటే కమ్యూనికేట్ చేయాలి అంతే. ఇక కొందరు ఉంటారు సైకోలు, అబ్బాయిలలో ఉంటారు అమ్మాయిలలో ఉంటారు, మొత్తం చెప్పరు, చెయ్యరు, తెలుసుకోవాలంటారు చెప్పరు. వాళ్ళు వేరే, వాళ్ళు అలగ్నశ, వాళ్ళు సస్తానాశ దాగి వస్తారు. వాళ్ళు నశ అంటే అది తెలిసిందే, ఇక నేను చెప్పని అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వికాస్ బి. సో కంగ్రాట్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రో. ఎట్ ఫ్రీ టైమ్ వాట్ యు డూ? ఎట్ ఫ్రీ టైమ్ రీసెంట్గా అయితే మూవీస్ చూస్తున్నా, ఎందుకంటే చాలా డైరెక్షన్ అండ్ స్టోరీ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయినాయి ప్రజెంట్ వచ్చే మూవీస్లల్లో. యానిమే అయితే ఆపేసిన చూడడం, అండ్ మూవీస్ అయితే చూస్తున్నా అంతే ప్రజెంట్ ఫ్రీ టైంలో. అండ్ మంచి మంచి క్యూట్ క్యూట్ పిల్లి బొమ్మలు ఉంటాయి కదా, లైక్ కొట్టుకుంటూ పోతుంటా అంతే. నెక్స్ట్ వచ్చేసి తెలుగు కిరియో గేమర్ యశ్వంత్ బ్రో ఇది. సో ఆయన ఛానల్ చెక్ చేయరు భయ్య, మొత్తం యూజర్ నేమే పెట్టింది ఇట. సో వన్కే వచ్చింది కదా తొడగొట్టు చిన్న, ఒక్క నిమిషం సత్యరెడ్డి, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిథున్, మిథున్ కే 0018. సో బ్రో ఏమడుగుతున్నాడే, వాట్ ఈస్ యువర్ మోస్ట్ క్రింజియస్ట్ మూమెంట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? క్రింజియస్ట్ మూమెంట్ ఇన్ ది చైల్డ్హుడ్ అంటే బొచ్చడు ఉన్నాయి, మనం నార్మల్గా పెద్ద తీటగాళ్ళం అన్నమాట మనము. సో బొచ్చడు క్రింజియస్ట్ మూమెంట్లు ఉన్నాయి. స్కూల్లో ప్లేగ్రౌండ్ ఉంటుంది ఆడుకొని, కానీ సో ఏమైందంటే రెండు సార్లు అది. సో ఫస్ట్ వచ్చేసి ఒకరోజు ఫుట్బాల్ ఆడుతుంటే, స్కూల్లో ఫుట్బాల్ ఆడుతుంటే చక్కపోయి, అంటే బాల్ మేము కిక్ చేసినుంటే చక్కపోయి మేడం విండోకి దాకింది, గ్లాస్ అంతా వలిగిపోయింది. అంటే మే ఎవ్వలేరు స్కూల్లో, ఎవ్వలేరు, అందరు వెళ్ళిపోయినాక మేము మళ్ళీ వచ్చినాం స్కూల్లో ఆడుకోనికి. సో అప్పుడు మేడం గ్లాస్ విండోని అయితే వలిగిపోయింది. దాని తర్వాత మేము చేసిన స్టంట్లు చూడాలి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటసేపు కూర్చొని ఆలోచించాం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి. దాని తర్వాత ఎల్లో ఒక రాయి తీసుకుపోయినాం, రాయి తీసుకొని లోపలికి వేసినాం, దట్స్ ఇట్ అయిపోయింది. అది క్లోజ్ చేసినాం. నెక్స్ట్ డే నేను స్కూల్ పోలే, ఆ రోజు ఆ గ్రౌండ్లో ఆడుకున్న వాళ్ళు ఎవరు స్కూల్కి పోలే. దాని తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు, ఎవరిని పిలిచి అడిగారు మరి ఏం చేసారు అయితే అది తెలియదు. దాని తర్వాత ఇంకొకసారి సేమ్ అదే ఇన్సిడెంట్ అయింది, బట్ ఈసారి క్రికెట్ ఆడేటప్పుడు లైక్ ఓపెన్ ట్యాబ్స్ ఉండేటివి అనమాట మాకు క్రికెట్ ఆడేటప్పుడు, దానిలో బౌలర్ మనమే అనమాట. సో బాల్ వేసినాం, ఆడు కొట్టిండు కరెక్ట్ వై ట్యాప్కి దాకిన ట్యాప్ ఇరిగిపోయింది. కాకపోతే ఆ ట్యాప్కి అయితే పడ్డదిలే మాకు, ట్యాప్కి పడ్డది. దాని తర్వాత ఇక స్కూల్లో ఎక్కువ ఆడడం ఆపేసినాం మేము, అంటే ఇట్లాంటి గేమ్స్ ఆడడం ఆపేసినాం, మ్యారమ్ బిట్ ఇట్లాంటివి ఆడుకునేటోళ్ళం అట్లా. సో ఇవి కైండ్ ఆఫ్ క్రింజియస్ట్ మూమెంట్స్ నాకు మోస్ట్లీ. అవి మస్తు ఎంజాయ్ చేసినాం భయ్, మస్తు ఎంజాయ్ చేసినాం. అప్పటి స్కూల్ లైఫ్ వేరు అసలు అదైతే. సో ఇవి క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇట్లనే ఇంకెన్ని మనం ఐ మీన్. సో ఇప్పుడు 1000 దగ్గరనే ఆగిపోకుండా ఇంకా మనం పెరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నా, అండ్ సూన్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటారని నాకు తెలుసు, చేస్తారు. అండ్
నేను కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నా, చేస్తా అండ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నా. కైండ్ ఆఫ్ కొంచెం ఇంకొంచెం వెరైటీ వరల్డ్, లైక్ మన దగ్గర ఎప్పుడు స్టార్ట్ చేయని కంటెంట్ ఉంటుంది, లైక్ రివ్యూస్ కానీ ఇట్లాంటివి, అవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యామని చూస్తున్నా నేను స్లోలీ, ఎందుకంటే వాడి ఎస్తలేడు ఎట్లానే, అండ్ సూన్ మన దగ్గర గ్రో అవుతుంది అందుకే. సో ఇట్లా చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఛానల్కి. నాట్ ఓన్లీ దిస్ ఛానల్ ఇక్కడనే కాదు, నాకు ఇంకోటి సెకండ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని ఏం చేద్దామో నాకైతే ఇప్పటికి అర్థమవుతుందే. అండ్ ఒకవేళ మీరు వ్లాగ్స్ ఏమైనా అడిగారు అనుకో, నేను అస్సలు పెట్టాను టెక్స్ట్ పడుకొని, నేను అస్సలు పెట్టాను వ్లాగ్స్ ఏదో నచ్చింది నాకు అవి అట్లా అది. సో ఈ వీడియోకి అయితే నేను చాలా వరకు చాలా లైక్ ఇట్లా మొత్తం మన క్రియేటివిటీ చూపించి హిందీ సీరియల్ డిస్కూమ్ 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 అని వస్తే మ్యూజిక్లో అట్లాంటివన్నీ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మొత్తం క్రియేటివ్ అంటే క్రియేటివిటీ అంత ఇక్కడనే వాడేస్తే తర్వాత ఏముంటుంది మనకి అని. సో మెల్లమెల్లగా క్రియేటివిటీ చూపించుకోవాలి మనం అట్లా అని చెప్పేసి అర్థమైంది. నెక్స్ట్ వేరే వేరే క్యూఎన్ఏలకు అయితే మనం అట్లాంటివి చేసుకుందాం, ఓకే, అట్లాంటి ఎఫెక్ట్లు చేసుకుందాం. జస్ట్ సింపుల్గా పెట్టేద్దాం క్యూఎన్ఏ సింపుల్గా చేద్దామని. అండ్ ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ పట్టించుకోకుండా అది లైట్. ఒకవేళ మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు, నన్ను అన్ని డిస్క్రిప్షన్లోనే ఉంటాయి లింకులన్నీ మీకు తెలిసిందే. కమెంట్లలో ఎవడన్నా పెడితే అవి పట్టించుకోకూరే, కమెంట్లలో లింకులు రావు ఎట్లన్నా పెట్టినా అని పట్టించుకోకూరే, నా పేరుతో ఎట్లన్నా ఎవడు రాడు వచ్చినానో అని పట్టించుకోకూరే, నేను ఎందుకంటే నేను స్పెషల్గా కమెంట్లు పెట్టి ఏమడగాను మిమ్మల్ని. అట్లా అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే లింకులు, మీరు ఫాలో కావాలంటే ఫాలో కావచ్చు, లేదంటే డిస్కార్డ్ ఉంది డిస్కార్డ్లో కూడా జాయిన్ కావచ్చు, ఓకే. దట్ వాజ్ దిస్ వీడియో, ఐ హోప్ మీకు అందరు నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఛానల్ కొత్త వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదువు జర ప్లీజ్, బాగుంటుంది బాగుంటుంది డిస్క్రిప్షన్ మంచిగా డిజైన్ చేసి ఉంటుంది.